స్వతంత్ర భారతావనిలో కుల మత వర్గ వర్ణ వివక్షతకు తావు లేకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సమానత్వమని చాటి చెప్పడమే పూలే అంబేద్కర్ జ్వని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం పెదపూడి మండలం సహాపురం గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను దళిత యువసేన సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వల్లూరి రాజాబాబు అధ్యక్షత వహించారు. ఎస్సీపేట నుంచి పంచాయతీ కార్యాలయం వరకు మానవహారం నిర్వహించి మిల్లివీధి వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశంలో మహిళలు, దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలపైన హిందూ ఫౌసిస్టులు దుర్మార్గమైన దాడులను అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ పాలక వర్గాలు ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందరికీ విద్య, వైద్యం, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, చదువుకునే వాళ్లకు ఉద్యోగాలు లేవన్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినా ఎప్పటి వరకు అంటరానితనం ఇంకా పోలేదని అన్నారు. వ్యవసాయాన్ని కాపాడి రైతులు ఆత్మహత్యలు నివారించాలన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కులాలను మతాలను రెచ్చగొడుతున్నారని, దళితులకు ముస్లింలకు రక్షణ లేదని చెప్పారు. అన్ని కులాలు మతాల వారు పూలే అంబేద్కర్ ఆశయ మార్గంలో నడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికుల కష్టజీవుల రాజ్యాన్ని సాధించాలంటే దళిత యువసేన సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నిరంతరం ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు. అనంతరం దళిత యువసేన మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ కొనియాడారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు దళితులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యువసేన మహిళలు నాయకులు బుజ్జి ప్రసాద్, జయరాజు, రాజు, చిన్నారావు, న్యూ డెమోక్రసీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కడుపుడి మండలం సహాపురం గ్రామ దళిత యువసేన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో మహిళలపైన, దళితులపైన, ఆదివాసీలపైన, ముస్లిం మైనార్టీ వర్గాలపైన హిందూ ఫాసిస్టులు దుర్మార్గమైన దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. హిందూ ఫాసిజం ఎంత ప్రమాదమో అంబేద్కర్ హెచ్చరించారు. ఇందరినీ కూడా దోపిడీ సాగుతుందని చెప్పేసి, ఇది పోవాలని చెప్పేసి ఆయన ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు తీవ్రంగా విఫలమవుతున్నాయి. అందరికీ విద్య అందట్లేదు, అందరికీ వైద్యం లేదు, తినడానికి తిండి, కట్టడానికి బట్టల, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, చదవడానికి చదువు, చదివితే ఉద్యోగం, రోగం వస్తే వైద్యం, ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు ఈ సమాజంలో లేవు. కుడిన దగ ఎడమ దగ కుడి ఎడమల దగా దగ అన్న చందంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ చేస్తూ ఉన్నారు. దున్నేవాడికి భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లాంటి పరిస్థితులు నేటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకి విద్యకు దూరం చేయడంతో ఈ దేశం తీవ్రంగా వెనుకబడింది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, విద్యా వ్యాపారం ఆగాలి, విద్యా ప్రైవేటీకరణ ఆగాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఈరోజు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఉద్యోగాలు కల్పించబడతాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చేయడం అనేది ఒక మొత్తం అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉండే పేదలందరూ కూడా ఐక్యంగా ఉండాలి. అదే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి. అంబేద్కర్ పూలే ఆశయ మార్గంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ దేశం నుండి దోపిడీ వర్గాల్ని కూల్చివేసి ఈ కార్మికుల కష్టజీవుల రాజ్యాన్ని సాధించాలంటే దళిత యువసేన సిపిఎంఎల్ నూడు ముక్రసి లాంటి సంస్థలు నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేయాలి. అందులో అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం.